हेलो फ्रेंड्स मन वीडियो हेल्दी रेसीपी चूप्चोनि अभी रेड राइस पिट्टू रेड राइस पिट्टू टेस्ट उंटुंदी इप्पुडु एला तैयार चेसुकोवालो चूद्दाम दीन कोसम चूडंडी एर्र बिय्यम अंडी एर्र बिय्यम हाफ केजी तीसुकुंटुन्नानु नेनु हाफ केजी एर्र बिय्यम तीसुकोनी बौल लो पोसुकोनी इवि वाटर पोसी शुभ्रंगा क्लीन चेसुकोवाली इवि ओक 3 टाइम्स ई विधंगा क्लीन चेसुकोवालंडि 3 टाइम्स क्लीन చేసుకున్న తర్వాత చూడండి రెడ్ గా వచ్చే కదా రైస్ కూడా రెడ్ రైస్ అయ్యేవి ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసి 6 గంటల చేప నానబెట్టుకోవాలి మినిమం 5 గంటల చేపైనా నానాలండి నేనైతే 6 గంటల చేప నానబెడుతున్నాను ఇవి నానిపోయిన తర్వాత ఈ వాటర్ అంతా ఉంచేసి ఇవి మిక్సీకి వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పిండి కొట్టుకోవాలి మెత్తగా పిండి కొట్టుకున్న తర్వాత ఈ పిండి జల్లించుకోవాలి జల్లెట్లో పోసుకొని ఇది జల్లించుకోవాలి జల్లించుకొని చూశారు కదా పైనంతా ఈ బరకంతా తెలిపింది ఇదంతా బయట తీసేసుకోవాలి ఇప్పుడు పిండి మనం ఆవిరి పెట్టుకోవాలండి దీని కోసం ఒక చిల్లులు దబ్బ తీసుకొని అందులో ఒక క్లాత్ వాటర్ లో ముంచి వాటర్ అంతా పిండేసి ఇందులో వేసుకోవాలి వేసుకొని ఈ పిండి ఇందులో పెట్టుకోవాలి ఈ పిండి మొత్తం ఇందులో పెట్టుకొని ఈ క్లాత్ మొత్తం పిండిపైన కవర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కవర్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక దబర పెట్టుకోవాలి దబర పెట్టిన తర్వాత వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి ఇప్పుడు ఈ సిల్లు దబర దీనిపైన పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు ఇది కొంతసేపు ఉడకాలి పిండి బాగా ఉడకాలండి మనకు పిట్ అంటే కొంచెం లేట్ అవుతుంది కొంతసేపు ఉడకనివ్వాలి అది ఉడికే లోపల ఇప్పుడు మనం ఇది కొబ్బరి అండి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి పైన చెక్క అంతా తీసేశాను నేను చెక్క తీసేసిన తర్వాత దీని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎక్కువ మెత్తగా కాకుండా బరగ బరగ గాని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఈ పిండి ఉడికిందేమో చూద్దాం పిండి అయితే ఉడికిపోతుంది అంటే హాఫ్ అవర్ అయ్యిందండి పిండి పెట్టి హాఫ్ అవర్ గా ఉడుకుతుంది కాబట్టి మనకి బాగా ఉడికిపోయి ఉంటుంది చూడండి పిండి ఉడికిపోయింది ఇప్పుడు ఈ పిండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండి తీసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఈ పిండి ఇప్పుడు మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం పిండి అయితే బాగా ఉడికిపోయింది ఇది ఒక ప్లేట్ లోకి తీసేసుకొని దీని మొత్తం ఒకసారి కలుపుకోవాలి బాగా ఇది వేడిగా ఉంది కాబట్టి స్పూన్ తో ఈ గడ్డలంతా నలిపేంత వరకు బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి salt water వేసి కలుపుకోవాలండి ఇందులోకి కొద్దిగా salt గ్లాస్ లోకి వేసుకొని గ్లాస్ లోకి వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని వాటర్ మొత్తం స్పూన్ తో కలుపుకొని ఇప్పుడు ఈ వాటర్ కొద్ది కొద్దిగా ఈ పిండి మీద వేసుకుంటూ పిండంతా కలుపుకోవాలి దీనికి నేనైతే 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి 1/2 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతాయి అంతరక వాటర్ కూడా ఎక్కువ వేసుకున్నామంటే పిండి మనకు ముద్ద అయిపోతుందండి అందుకనేసి వాటర్ కూడా ఎక్కువ వేసుకోకూడదు కరెక్ట్ గా ఉండాలి ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత చూడండి మనం పిండి పిసికామంటే ఇలా ఒంటికి రావాలి మళ్ళీ నలిపేస్తే ఈ విధంగా వచ్చేయాలి ఇప్పుడు పిండి అయితే కరెక్ట్ గా వాటర్ జరిపినాయి దీనికి ఇప్పుడు మళ్ళీ అదే బౌల్ లోకి మళ్ళీ గుడ్డు మనం ఈ క్లాత్ ని వాటర్ లో ముంచి వేసుకొని ఇందులో పెట్టు ఈ పిండి పెట్టుకోవాలి ఈ పిండంతా ఇప్పుడు ఇందులో పెట్టుకున్న తర్వాత ఇందులోకి కొబ్బరి ముందుగా మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరి ఉంది కదా పచ్చి కొబ్బరి ఆ కొబ్బరి కూడా ఇప్పుడు ఇందులో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొబ్బరి పెట్టుకొని చూడండి పెట్టుకోవాలి ఒక్కొక్కరు ఏం చేస్తారంటే వన్ టైం ఆవిరి పెడతారండి పిండి వన్ టైం ఆవిరి పెడితే పిట్ అనేది పర్ఫెక్ట్ గా రాదు ఇది 2 టైమ్స్ పెట్టుకున్నామంటే పిట్టు చాలా స్మూత్ గా ఉంటుంది బాగుంటుందండి తినడానికి కూడా స్మూత్ గా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కొబ్బరి అంతా దట్టి పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఈ క్లాత్ అంతా బాగా కవర్ చేసుకునేసి మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద అదే దబర పెట్టుకొని అందులోకి వాటర్ పోసుకోవాలి దీనిపైన మూత పెట్టుకుందాం వాటర్ పోసి ఇప్పుడు ఈ దబర ఎత్తి మళ్ళీ దీనిపైన పెట్టుకోవాలి పెట్టుకొని ఇంకొక 20 మినిట్స్ ఉడికిందంటే మనకు రుచికరమైన పిట్టు రెడీ అయిపోతుంది చూశారు కదా కానీ కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందే కానీ పిట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది కూడా 20 మినిట్స్ అయిపోయింది 20 మినిట్స్ తర్వాత చూద్దాం ఇదైతే ఇది కూడా బాగా పర్ఫెక్ట్ గా ఉడికిపోయి ఉంటుంది అది ఒక హాఫ్ అవర్ ఇది ఒక 20 మినిట్స్ 1 అవర్ లో మనకి పిట్ రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇది ప్లేట్ లోకి తీసేసుకొని చూడండి ఈ విధంగా మొత్తం ఇది ఈ క్లాత్ కూడా అతుక్కోదండి శుభ్రంగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా ప్లేట్ లోకి వేసుకున్న తర్వాత మళ్ళా ఒకసారి ఈ విధంగా గరిటతో నలుపుకోవాలి మొత్తం ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఇప్పుడు ఇది వేడిగా ఉంది కాబట్టి ఇందులోకి బెల్లం వేసుకోవాలి మనం మంచి ఫ్లేవర్ కోసం
కొద్దిగా యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకోవాలి అదే విధంగా బెల్లం కొండ నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఈ బెల్లం ఇందులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు మనకి పిండి అనేది బాగా వేడిగుంది కాబట్టి ఈ టైంలో మనం బెల్లం వేసి కలిపామంటే బెల్లం కూడా బాగా పిండిలో కలిసిపోతుంది ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఇప్పుడు కలుపుకున్నామంటే మనకి ఎంతో రుచికరమైన పిట్టు రెడీ అయిపోయింది చూశారు కదా చూస్తుంటేనే అబ్బో ఎంత బాగుంది అనిపిస్తుంది కదా ఇంకా తింటే ఇంకా చాలా బాగుంటుందండి ఇది అమ్మాయిలు పెద్ద మనిషి అయినప్పుడు కూడా పెద్ద మనిషి అయినప్పుడు చేసి పెడతారు ఈ విధంగా నడుము నొప్పున్న కడుపు నొప్పున్న కాళ్ళు నొప్పులున్న ఈ విధంగా అప్పుడప్పుడు పిట్టు చేసుకుని తింటే మనకి నడుముకి బలాన్ని ఇస్తుంది పిట్టు చూశారు కదండి చేసుకోవడం ఎంత ఈజీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి